పోటీ పోలిక సమానత్వం ఇటువంటి పలు అంశాలతో కూడిందే నేడు ప్రభువు వివిధ దఫాలుగా పిలిచినటువంటి సేవకులకు ఇచ్చేటటువంటి వేతనం. పిత పుత్ర పవిత్రాత్మనామమున. ప్రియమైనటువంటి మిత్రులారా, యాజమాన్యం తమకు వేతనాలు పెంచాలి అని ఒత్తిడి తేవటం, ధర్నాలు చేయటం మనందరం మన యొక్క సంస్థల్లో లేదా పలు రకాలైనటువంటి ప్రభుత్వ శాఖల్లో మనం చూసేటటువంటి విషయం. తప్పని పరిస్థితుల్లోనో లేదా పరిస్థితుల ప్రభావం చేతనో ఈ యొక్క ఆక్రోధనకు ఫలితంగా నిర్ణయాలు కనుక తీసుకున్నప్పుడు ఆ యొక్క నిర్ణయాల అనంతరం కూడా సంతృప్తితో కొందరు, మరికొందరు అసంతృప్తితో తిరిగి మళ్ళీ అర్జీలతో ముందుకు రావడం మనం చూస్తాం. వారు సీనియర్ అని, మరొకరు జూనియర్ అని, ఇలా రకరకాల కారణాల చేత తీసుకున్నటువంటి నిర్ణయాలు సంతృప్తిగా లేవంటూ గగ్గోలు పెట్టే సందర్భాలు మనం చూస్తాం. ఈ యొక్క పోటీ ఇటువంటి కారణాల చేత వాగ్వివాదంగా మారుతుంది. తమకు రావటం విషయంలో ఈ యొక్క పోటీని మనం గమనిస్తాం. మనం అదే యాజమాన్యానికి, అదే సంస్థలకు మనం ఇవ్వవలసినటువంటి విషయాల్లో ఇటువంటి పోటీని ఎక్కడా కూడా మనం గమనించాం. దురదృష్టవశాత్తు ఎంతటి నైపుణ్యాన్ని నేను వెచ్చిస్తున్నాను, ఎంతటి సమర్థవంతమైనటువంటి పనులను నేను చేయగలుగుతున్నాను, ఎంతటి నిజాయితీని నేను ప్రదర్శిస్తున్నాను, ఎంతటి అంకిత భావాన్ని నేను కలిగి ఉన్నాను, ఇటువంటి విషయంలో మనం ఎక్కడా కూడా పోటీ పడం. ఇతరులకు కలిగినటువంటి మేలు విషయంలో, ఇతరులకు కలిగినటువంటి ఎదుగుదల విషయంలో, ఇతరులు సాధిస్తున్నటువంటి విజయాల పరంపరను అడ్డుకోవటంలో మనందరం కూడా పోటీ పడుతున్నాం, తాపత్రయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం మరియు అవిశ్రాంతంగా మారుతూ ఉన్నాం. మరొక విషయం మనం గమనిస్తే, పై అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, తయారు చేయబడినటువంటి పాలసీలు కావచ్చు, వాటి వల్ల నాకు వ్యక్తిగతంగా ఎటువంటి హాని జరగట్లేదు అంటే కూడా నేను మౌనంగా స్తబ్దంగా ఉండిపోతాను. ఇతరులకు ఎటువంటి హాని జరిగినా నాకు సంబంధం లేదన్నట్లు సమాజంలో జీవిస్తాం. ఇది మరొక రకమైనటువంటి ప్రవర్తన విధానం మనం మన యొక్క పరిసరాల్లో గమనించేటటువంటిది. ఇతరులకు న్యాయం జరిగినా జరగకున్నా నాకు మేలు జరిగితే చాలు, నా సంతోషం మాత్రమే అనే దృక్పథం వల్ల నేడు ఇటువంటి పోటీ, ఇటువంటి ఈర్ష్య, ఇటువంటి కుళ్ళుతో కూడినటువంటి సమాజంలో మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఇటీవలే మనం గమనిస్తే జాతీయ అవార్డుల్లో ఒకరికి అవార్డు వచ్చిందని మరొకరు ఈర్ష్యతో చేసేటటువంటి ప్రకటనలు, మనలో ఓర్వలేని తనం ప్రతి విషయంలో ప్రతి చోట అన్ని స్థాయిల్లో కూడా మనం నేటి సమాజంలో గమనిస్తున్నటువంటి విషయం. సువిశేషంలో తమకు ఏమైతే ఇవ్వాలో దాని ప్రకారంగా యజమాని ఇస్తున్నట్లు మనం చూస్తాం. అనగా తాము ఒప్పుకున్నటువంటి పని, తాము కోరుకుంటున్నటువంటి వేతనం తమకు సరిగ్గా ఇవ్వబడింది. కానీ ఇతరులకు ఇవ్వటం వల్ల, తమతో సమానంగా వెనుక వచ్చిన వారికి ఇవ్వటం వల్ల కలిగినటువంటి అసంతృప్తి ఆగ్రహానికి కూడా దారితీసింది. మనకు ఇవ్వబడినటువంటి జీవితం తగిన విధంగా సంతృప్తికరంగా మనం జీవిస్తున్నామా అనే దానిని మనం మరచి ఇతరుల యొక్క జీవితాల్లో కలిగేటటువంటి వెలుగు, ఎదుగుదల మనకు అశాంతిని, అసంతృప్తిని, చింతనను కలిగించటం శోచనీయం. మింగుడు పడని విషయంగా మారటంతో మనం తినవలసినటువంటి భోజనాన్ని కూడా సంతృప్తిగా తిననటువంటి రోజులుగా మనం భావిస్తూ జీవిస్తున్నాం. రోజంతా నన్ను ఎవరైనా పనికి పిలుస్తారేమోనని వేచి చూస్తున్నటువంటి వ్యక్తిలో లేదా సేవకునిలో ఉన్నటువంటి అవసరాన్ని గమనించింది ఎవరు? యజమాని. కుటుంబ పరిస్థితి గురించి లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ రోజంతా నిల్చున్నటువంటి వ్యక్తి యొక్క ఆందోళనను గమనించినది ఎవరు? యజమాని. నీరు గారిపోకుండా దృఢ సంకల్పంతో నిలబడ్డటువంటి వ్యక్తిలోని సంకల్పాన్ని గమనించినది ఎవరు? యజమాని. తండ్రి దేవుడు నీలోని అంకిత భావాన్ని, నీలోని నిజాయితీని మరియు నీ కొరకు ఉన్నవారి పట్ల నీకున్నటువంటి అంకిత భావాన్ని ఆయన చూస్తున్నాడు. అందుకే యెషయా మాటలను మనం నేడు మరొకసారి 50 మాటల ద్వారా గమనిస్తే, నీ యొక్క ఆలోచనలు నా యొక్క ఆలోచనలు ఉన్నటువంటి అగాధం పూడ్చలేని, మనిషి యొక్క ఆలోచన మరియు దేవుని యొక్క ఆలోచన అంత దగ్గరగా లేవనేది ఈరోజు మనం విన్నటువంటి ఈ యొక్క సందర్భం ద్వారా తెలుస్తుంది. మనిషి కేవలం తన చుట్టూ ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ దేవుణ్ణి కూడా తన యొక్క ఈర్ష్యలోనికి భాగం చేస్తున్నాడు. దేవుని యొక్క న్యాయం తీర్పు మన ఊహలకు అందనిది. మనలోని ఓర్పును, సహనాన్ని దేవుడి యొక్క కృప మనకు లభించేలా చేస్తుంది అని ఈరోజు మనందరం తెలుసుకోవాలి. ఇతరులతో పోటీ పడటం లేక వారి ఆస్తి ఐశ్వర్యాలను చూసి, ఆదాయాన్ని చూసి మనం ఈర్ష్యపడటం తగ్గించటం మనం నేటి ఉపమానం ద్వారా
తెలుసుకోవచ్చు. ఇతరులతో పోటీ పడటం ఆస్తైశ్వర్యాలను పెంచుకోవటంలో మరియు సంపాదనలో పోటీ పడటంలో కాదు, ప్రేమను అనురాగాన్ని మన్నింపును ఇవ్వటంలో పోటీ పడేందుకు మనందరం తాపత్రయపడాలి. నాడు మోషే కట్టడలు పాటించడమే పరమావధిగా భావించినటువంటి ప్రజలకు ప్రభువు తండ్రి నుంచి వచ్చేటటువంటి ఆజ్ఞలు మనుషులుగా కలిగినటువంటి నియమ నిబంధనలకు మించినవని అందనివని నేడు ప్రభువు చెబుతున్నాడు. కనుక మన యొక్క శాసనాలు కాదు, ప్రభువు యొక్క శాసనం. అటు దేవుని ఆరాధించటం, తోటి వారిని ప్రేమించటం మనం చేయలేకపోయినట్లయితే, భౌగోళికంగా, సామాజికంగా లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలోని నియమ నిబంధనలు పాటించడం ద్వారా అన్నీ సాధ్యం అనే ఆలోచించటం మనం ఇక తగ్గించాలని నేడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసూయ ద్వేషం కారణం చేత ఇతరులను ఎప్పుడూ తప్పుపడుతూ మనం కాలయాపన చేస్తూ ఉన్నాం. వీటిని ముగించమని మరియు ఇతరుల పట్ల కనికరంతో ఉండమని నేడు ప్రభువు తన యొక్క బోధను చేస్తున్నారు. తనకు కలిగిన దాన్ని ఉదారంతో ఇవ్వటానికి యజమాని సిద్ధపడ్డట్లు మనం చదువుతున్నాం. మరి నీవు తండ్రిని ఆరాధించేవాడివైతే, ఆయనను పోలికలో నీవు సృష్టించబడినట్లయితే, నీ యొక్క నా యొక్క ఉదార భావం ఏ విషయాల్లో మనం చూపిస్తున్నాం? ఇచ్చే విషయంలో నేను ఎటువంటి స్థానంలో ఉన్నాను? ముందు వరుసలో ఉన్నానా, వెనుకబడి ఉన్నాను? పొందేందుకు ముందుకు చేతులు అరుణులు చేస్తున్నానా? ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దేవుని తీర్పును నిందించడానికి, ప్రశ్నించడానికి మనం ఎవరం? మనం సృష్టించబడ్డాము కనుక సృష్టికర్తకు అనుగుణంగా జీవించే ప్రయత్నం మనందరం మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క జీవితం ద్వారా మనం జీవించే ప్రయత్నం చేద్దాం. నీకు నాకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క జీవితమే దేవుని యొక్క పొలంలో పనిచేయటానికి ఇవ్వబడినటువంటి ఆహ్వానంగా భావించుదాం. శక్తి వంచన లేకుండా పనిచేద్దాం. దేవుని దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుందాం.